వచ్చి మనందరి కూడా జీతాల కోసం కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ అంశాల గురించి మనం కులశంగా చర్చించుకోవాల్సిన సందర్భం వచ్చింది దాని కోసానికి అనేక మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ రోజు మానసిక క్షోభకు గురైన పరిస్థితి ఏర్పడుతుంది నాకు తెలిసి ఈ కరోనా వారు అనారోగ్య పరిస్థితి లోపల మృత్యుపాలు కావడం జరిగింది ఆరుగురు ఉపాధ్యాయులు ఈ ఆర్థిక పరిస్థితి లోపల ఒక ఇద్దరు చనిపోవాల్సిన పరిస్థితి దుస్థితి ఏర్పడింది మరి ఇట్లాంటి పరిస్థితి లోపల ఉద్యోగ ఉపాధ్యాయులుగా మనం వారికి ఎటువంటి మానసిక ధైర్యాన్ని అందిద్దాం ఒక ఉద్యోగ సంఘ నాయకులుగా రాజకీయ పక్షాలుగా ప్రభుత్వానికి ఏ రకమైన సూచనలు అందించి మనం ఉద్యోగస్తులను ఇప్పుడు ఏదైతే అందిస్తున్న వేదనాలైన అందించి ముందుకు తీసుకుపోయే పరిస్థితిని అందిద్దామనే అంశాల గురించి మనం ఈ సమావేశం లోపల చర్చించుకుందాం మీడియా మిత్రులందరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనగానే మేమందరం మా అందరికీ కూడా అంటే ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా వారు ప్రతినిధి కాబట్టి వారు మా అందరికీ కూడా ప్రతినిధి ఒక రాజకీయ పక్ష మేము గుర్తిస్తున్నామని చెప్పి అధ్యక్షులు నాయకులు రాష్ట్ర నాయకులు కేసీఆర్ కేసీఆర్ అంటే ఆయన మాటలు ఆయన మాట కూడా అదే విధంగా జరిగిపోతుంది తెలంగాణ రాకముందు తప్పండ వర్ణాలు ఇబ్బందులకు గురై విద్యార్థులు ప్రాణ బలిదానాలు చేసి తెలంగాణ కోసం నిరంతరం శ్రమించి ప్రాణాలు అర్పించి తెలంగాణ తీసుకొస్తే ఎవరిపాలయ్యింది రో తెలంగాణ అనేటువంటి ఒక పాట ఉంది ఆ విధంగా కేసీఆర్ చేతికి తెలంగాణ పోయింది పర్వాలేదు ఒక మంచి ఇక ఆరు రెండోసారి అవకాశం ఇచ్చింది ప్రజలు ఉద్యోగస్తులు విద్యార్థులు వివిధ సంఘాల నాయకులు అందరూ ఏకగ్రీవంగా సపోర్ట్ చేసి టీఆర్ఎస్ మళ్ళీ గెలిపించడం జరిగింది భారతదేశంలో రెండో ధనిక రాష్ట్రం అని చెప్పి ముఖ్యమంత్రిగా కేసీఆర్ మాట్లాడడం జరిగింది ఉన్నటువంటి ముఖ్యమంత్రి మొన్ననే లక్ష 80,000కే కోతలు విధించి అంటే ఇది ఏ రకంగా సాధ్యం అసలు పైసలు లేకనే తెల్లగాదల మీద బడ్జెట్ రాసుకున్నారా అనేటువంటి కేసీఆర్ కూడా తెలంగాణ ప్రజల క్షమాపణ చెప్పి రోజంటూ ఒకటి వస్తుంది అది త్వరలోనే వస్తాయని సందర్భంగా అందరికీ మనం చూస్తాం కేవలం ఈరోజు ఒక మహమ్మారి కళ్ళకు కనిపించినటువంటి శ్రద్ధ తెలుసుకుంటే కరోనా గాడవలేకుండా అట్లా కూడా తక్కువ ఉంటే 1000 కోట్లు కానీ 10,000 కోట్లు కానీ ఖర్చు పెట్టి కరోనా లేకుండా చేస్తారు కరోనా రైతు తెలంగాణ మారుస్తా అని చెప్పి మాట్లాడినటువంటి ప్రగాల్భాలు కలిపినటువంటి ముఖ్యమంత్రి ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఆయన మాట్లాడే ప్రతి మాట నిజం కాదు ప్రతి మాట అబద్ధమే ఇలా రైతు బంధు అంటుండు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఒక ఈ ప్రత్యేక పరిస్థితులలో వాస్తవంగా కరోనా వైరస్ ఇది ఒక విధంగా జాతీయ విపత్తుగా పరిగణింపబడుతుంది ఈ కరోనా వైరస్ వ్యాప్తి నివారణ సమాజంలోని అందరం కూడా మనంత బాధ్యతగా భావించడం జరుగుతుంది మరి నివారణ చర్యల్లో భాగంగా ఏదైతే అటు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర ప్రజల్లో కానీటువంటి వారు దినసరి కూలీలు నిరుపేద వర్గాలతో పాటుగా ఇలా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధ్యాయ వర్గాలు మన విశ్రాంతి ఉద్యోగస్తులు కేవలం వేతనపైనే ఆధారపడి జీవనం కొనసాగించేటటువంటి ఒక మిత్రులందరూ కూడా చెప్పట్టుంది వేరే ఏ ఇతరత్ర ఆదాయ మార్గం లేకపోవడంతో వారు పొందేటటువంటి ఒక వేతనాలలో కూడా అటు కేంద్రం కానీ ఇతర రాష్ట్రాలలో ఇక్కడ కూడా కోత అనేటువంటి ఒక అంశం లేకున్నప్పటికీ కేవలం తెలంగాణ రాష్ట్రంలో ప్రధానికి ఏదైతుందో ఈ వేద పత్యాలు కోత విధించడంతో అనేక ఆర్థిక ఇబ్బందులకు ఎదుర్కోవటం
మనం గమనిస్తున్నాం. ప్రతి మిత్రుడు మనం చేసిన టీవీతో వాస్తవంగా మార్చ్ 22 జనతా కర్ఫ్యూతో ఆరంభమైంది. మార్చ్ 21 వరకు ఏదైతుందో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనబడి ఉంది. రాష్ట్రానికి అనుగూరవలసినటువంటి ఆదాయ మార్గాలు ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఒక లొసుగులు ఏర్పడలేదు. అయినప్పటికీ కూడా ఈ కరోనా వైరస్ అనేటువంటి షాక్ తోని మనకి ఏప్రిల్ మాసంలోనే కోత విధించారు. అది కనీసం ఏప్రిల్ మే జూన్ 3 మాసాలు కోత విధించడం గడిచిపోయిందా అంటే అట్లే ఉన్నది. రే మళ్ళీ ఏదైతుందో విద్యాలయాలు ఆరంభం కాబోతున్నాయి, మళ్ళీ విద్యాలయాలు ఆరంభం కాబోతున్నాయి అన్నమాట. ఇలా ప్రభుత్వ పాఠశాలలు ఎంతవరకు అయితే బలోపేతం కావో, సమాజంలోని నిరుపేద వర్గాలు ఏదైతుందో వారు మెరుగైనటువంటి ఒక విద్యా బోధన లేక వారు ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించబడేటువంటి ఒక పరిస్థితిని మనం చూడబోతామని చెప్పండి. మరి ఉన్నత వర్గాల పిల్లలు, ఆర్థికంగా పెట్టుబడి వర్గాల పిల్లలు అందరూ ఏదైతుందో ప్రైవేట్ పాఠశాల చదివించుకుంటుంటా. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలకు పోతే ఎవరు చదువుతున్నారు పిల్లలు? మోర్ దాన్ 75% ఏదైతుందో, మోర్ దాన్ 75% 90% 100% దళితులు, బలహీన వర్గాల పిల్లలు. నష్టపోయేది ఎవరు? దళితులు, బలహీన వర్గాల పిల్లలు. ప్రభుత్వ పాఠశాల బలోపేతం అనేది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఇది ప్రధానమైన ఒక భాగం అని చెప్పట్టున్నాం. అటువంటి ప్రధానమైన భాగాన్ని ఇవాళ మీరు నిర్లక్ష్యం నిర్వీర్యం చేస్తున్నారు చెప్పండి. దయచేసి ఇవాళ ప్రభుత్వ పాఠశాల బలోపేతం కొరకు మీరు ప్రత్యేకంగా ఒక ఎజెండా రూపొందించాలని చెప్పండి. అట్లా ఏదైతున్నదో ఇవాళ మన పిఆర్సి రైతు పత్యాల క్రమబద్ధీకరణ మిత్రుడు అన్నట్టు ఏదైతుందో ఆయన బంగారం నియామకం కాబట్టినప్పుడు తులముండే నిన్న వరకు ఏదైతుందో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యాన్ని పోతామంటే ఆంక్ష. ఇవాళ ఏమైపోయింది? ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందటానికి అవకాశం కల్పించి కూడా ఇవాళ ప్రభుత్వం నిర్ణయించినటువంటి యొక్క టారిఫ్ ఏదైతుందో ప్రైవేట్ ఆసుపత్రులు సిద్ధంగా లేవు. ఆ ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకునేటటువంటి యొక్క ప్రభుత్వానికి ఏదైతుందో చిత్తశుద్ధి లేదు, చిత్తశుద్ధి లేదు. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఆయుష్మాన్ భారత్ అనే కార్యక్రమాన్ని రూపొందించింది, అది పార్టీ ఏదన్నా కానీ చెప్పంటున్నాయి. వీళ్ళ పేద ప్రజలకు సంబంధించి ఏదైతుందో వైద్య సదుపాయం అందింపజేయాలని రూపొందించిన కార్యక్రమం ఆయుష్మాన్ భారత్. మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలవుతున్నంత మాత్రాన ఆయుష్మాన్ భారత్ అమలు చేయబడకూడదనక లేదు. వీళ్ళు అమలు చేయబడుతున్నటువంటి ఆరోగ్యశ్రీకి తోడు అదనంగా ఆయుష్మాన్ భారత్ కూడా అమలు చేయబడచ్చు. కానీ మనోడు ఏదైతుందో నేను రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నా కాబట్టి ఈ రాష్ట్రంలోని ఆయుష్మాన్ భారత్ ని అమలు చేయనియ్యా, ఇది అర్థం కాని సమస్య అని చెప్పంటున్నాడు. ఈయన ఈయనింట్లో గెలుస్తాడు, ఆయన ఆయనింట్లో గెలుస్తలేడు. ఎవరైనా చెప్పంటున్నా నేను ఏదైతే ఉదాహరణకి ఏదైతున్నదో ఇదే కరోనా వైరస్ సంబంధించి ఆయుష్మాన్ భారత్ వారి చేతులు దరికి మన రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయబడి ఉంటే మనం ఇక్కడ ఉచితంగా సేవలు పొందొచ్చు కదా. నువ్వు ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తా అని చెప్పంటే అవకాశం కల్పించవు. నీ ఆరోగ్యశ్రీల వైరస్ చేర్చొలు అవకాశం లేదు. సామాన్యుడికి ఏ విధంగా వైద్య సేవలు నన్ను ఉచితంగా అందిపజేయగలుగుతావు అని చెప్పంటున్నాను. ఆయుష్మాన్ భారత్ అయినా మనదే, ఆరోగ్యశ్రీ అయినా మనదే, రెండు మనయే అని చెప్పంటున్నాను. కాబట్టి ఏదైతుందో ఆయుష్మాన్ భారత్ అది ఏదైతుందో అది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర కార్యక్రమాల లాగా ఉదాహరణ ఎన్ఆర్ఈఎస్ కార్యక్రమం ఉన్నదే. కేవలం రైతాంగం రైతుకులే కాదు, మన నిరుద్యోగ యువత కూడా ఏదైతుందో అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఏదైతే తట్ట పార పడకపోయి అన్న ఎన్ఆర్ఈఎస్ ఉపాధి పొందుతుందని చెప్పండి. అది 100% కేంద్ర ప్రభుత్వ నిధులు, 1% కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధి లేదు అందులో. ఆధిపత్యం మాత్రం ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం, సొమ్మపరిది సోకకూడదు అన్నట్టు ఏదైతుందో సొమ్మేమో కేంద్ర ప్రభుత్వాన్ని అయింది, సోకేమో రాష్ట్ర ప్రభుత్వాన్ని అయింది. మరి నువ్వు ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయని నువ్వు? అది ప్రజలకు సంబంధించిందే కదా.
తన అమలు చేపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద చెప్పారు. అట్లాగే ఆరోగ్యశ్రీలో కూడా కరోనా వైరస్ వ్యాధి నివారణ కానీ దానికి సంబంధించిన పరీక్షలు కానీ వైద్య సేవలు కానీ ఆరోగ్యశ్రీలు కూడా ఉచితంగా సేవలు పొందేటట్టు ఒక అవకాశాన్ని కల్పించాలని చెప్పారు డిమాండ్ పెట్టారు. ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతుందో ప్రభుత్వ ఉద్యోగస్తులు అనగానే ఉపాధ్యాయులు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ఒక ఒక భావన ఏంటంటే ఏ వాళ్ళకైతే సర్కారు నౌకరు కానీ వాళ్ళకి జీతాలు ఏం తక్కువ ఉన్నాయని చెప్పారు. కానీ ఏదైతుందో వాస్తవం నెలగడిచినగా జీతం వస్తే కానీ ఆ కుటుంబం గడవైనట్టు ఒక కుటుంబాలు కూడా ఉన్నాయని చెప్పారు. వాళ్ళ మూడు మాసాలు కలిపి వేతనం ఏదైతుందో 50% పోతుంది తప్పమాట. రేపు జూలై ఏదైతుందో విద్యా సంవత్సరం ఆరంభమవుతుంది, వాళ్ళ వైద్య సదుపాయాలు సేవలు పొందాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఏమంటున్నా మీరు, రేపు జూలై మాసం ఆరంభంలో కేవలం ఈ జూన్ మాసానికి సంబంధించిన వేతనం చెల్లింపబడటమే కాకుండా గడిచిన మూడు మాసాల నుండి ఏదైతే కోత విధితనం జరిగిందో ఆ మూడు మాసాలకు సంబంధించిన వేతనం కూడా రేపు జూలై మొదటి వారం లోపల ఏదైతుందో ఇటు ప్రభుత్వ ఉద్యోగస్తులే కానీ ఉపాధ్యాయ వర్గాలు కానీ విశ్రాంతి ఉద్యోగస్తులే కానీ ప్రభుత్వ పరంగా సేవలు అందించేసేటువంటి వారికి అందరికి కూడా విధిగా చెల్లించబడాలని కూడా ఏదైతుందో దయచేసి ఒక తీర్మానం. మీరు నాకు వాస్తవంగా హైదరాబాద్ లో కార్యక్రమం ఉండేది, నేను పోదామని అనుకున్న ముందు మీరు ఫోన్ చేసినప్పుడు నేను ఉంటూనే ఉండాలని చెప్పాను అనుకున్నాను. మళ్ళీ అనిపించింది జగిత్యాల కార్యక్రమం ఉన్నప్పుడు మేము మిమ్మల్ని వదిలిపెట్టాక అక్కడ పోతే మళ్ళీ నేను తప్పించుకోపోయామని చెప్పాను అక్కడ అనుకుంటున్నాను చెప్పిన భయానికి ఏదైతే ఉందో మేము హైదరాబాద్ సమావేశాన్ని అంటే అటు పోలేక ఇక్కడ ఉంటే మీ సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది, నా యొక్క సలహాలు సూచనలు కూడా మీకు వివరించేటువంటి అవకాశం ఉంటుంది అనే భావనతోని మరి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది. విధంగా మీరు ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్, దీన్ని ఏదైతే ఉందో ఇందులో భాగస్వాములు అయిన వారికి నేను అభినందన. ఎవరైనా తప్పిపోయినా కానీ ఏదైతే వాళ్ళని వల్ల రాబోయే సమావేశానికి అయినా కానీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసే విధంగా మీరు ప్రయత్నం చేసి అందరం కూడా కలిసికట్టి ఏదైతే ఉందో వాళ్ళ సమస్యల సాధన కొరకు మరి ముందుకు పోయే విధంగా కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పి కోరుతూ ఇందులో మాట్లాడేట అవకాశాన్ని కల్పించినందుకు కార్యక్రమ నిర్వాహకులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.